Shri Rama Rama Rameti Rame Rame Manorame Sahasranama Satulyam Rama Nama Varanane Jai Sri Rama Chandra Murti Ki Jai Ma varavarla vachyaru Sri Vagdevim Mahankali Mahalakshmi Saraswati Trishakti Rupinim Amba Durga Chandi Namamyaham Sri Durga Mataku ఈ జయ అనేటప్పుడు చేతులెత్తడం కానీ మనసు నిండుగా అనడం కానీ చేస్తే మనకన్ని ఫలితాలు అందుతాయన్నమాట. జయ అంటే ఏమిటంటే జ అంటే జగం, యా అంటే యజ్ఞం. ఇప్పుడు మా ఋత్రుజుల యొక్క యజ్ఞం చేశారు. దేనికోసం తెలుసా? ఆపైమన్న దేవతలు, ముక్కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు, వాళ్ళందరూ అనుగ్రహించినాడే మనకి మన యొక్క దారి, మన యొక్క తీరు బాగుంటుంది. అందుకనే యజ్ఞం అనేది చేయించాలి. ఏ క్రియ చేసినా పెళ్లి చేసుకుంటేప్పుడు కూడా యజ్ఞాలు ఉన్నాయి, చేయాలి కూడా. మరి కొన్ని కొన్ని చోట్ల చేస్తారు, కొన్ని కొన్ని చోట్ల చేయరు. యజ్ఞం గొప్పది. మనకు రెండే రెండు, యజ్ఞము జగము. జగము బలంగా నిలబడ్డానికి యజ్ఞం చేశారు. యజ్ఞం చేయడం వల్ల జగం పుష్టిగా ఉందన్నమాట. ఈరోజు మనకు ప్రప్రథంగా ఒక శక్తి ఉండేది మనకి సృష్టికి పూర్వం. ఆ శక్తి ఎంత అని కొలవటానికి ఎవరి తరం కాదు. ఆ శక్తినే దుర్గా అన్నారు, ఆ శక్తినే సరస్వతి అన్నారు, ఆ శక్తినే లక్ష్మి అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు? దుర్గా అంటే మన శరీరానికి శక్తిని అందించేది అని అర్థం. అలాగే సరస్వతి అంటే మన బుర్రకి తెలివిని అందిస్తుంది. ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలో తెలియాలంటే తెలివి ఉండాలి. ఒకవేళ ఏం చేయాలో ఆ తెలివి మనకు లేదనుకోండి, ఆ 100 రూపాయలు ఎలాగ ఎలా ఉపయోగించాలో అర్థం కాదు. మరి కొంతమంది అర్థం కాకే ఆ 100 రూపాయలు పెట్టుకుని పొద్దుని ఇదే మా చిన్న స్వామి అన్నట్టు అక్కడ ఇచ్చేస్తున్నారు. అదే 100 రూపాయలు ఒక మహిళా స్త్రీ భక్తురాలు చేతిలో ఉందనుకో, చక్కగా వాళ్ళ ఇంటికి సరిపోయిన సామాన్లు కొనుక్కొని ఒక 2 రోజులు ఆ యొక్క బ్రతుకుని వెళ్ళబుస్తుంది కుటుంబాన్ని. అప్పుడు ఏం పనిచేసింది? తెలివి. తెలివికి అధిదేవత ఎవరు? సరస్వతి. అబ్బాయి బాగున్నావు చెప్పు. తరువాత ఈ తెలివిని, ఒంటికి శక్తిని ఒక పద్ధతిలో నడిపించడం కోసం మనకు కొంత ఆహారం కావాలి. ఆహారం కావాలంటే దానికి సరిపడే కొన్ని దినుసులు కావాలి. ఏమండి, ఇప్పుడు ఈరోజు మనకి గింజేరు గ్రామస్తులంతా కలిపి గింజేరు గ్రామస్తులందరూ కలిపి ఇక్కడ గ్రామ దేవత బంగారు తల్లి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని అందరూ ఎంతో భక్తి ప్రభక్తులతో శ్రద్ధాశక్తులతో ఈ తోటలో కార్యక్రమాన్ని చేస్తున్నారంటే మరి అక్కడ మనం చెప్పాలనుకుంటే ఆ సంబారాలు ఆ వాసనలు మేము పట్టుకోలేము. ఎందుకంటే అది వాటి దూరం అది చాలైనయింది. మరి ఈ మసాలా చూస్తుంటే ఇలాగే పెడతారా మసాలా, ఇలాగైతే ఎంత సమయం ఉంటాను ఇక్కడ అని నేను అనుకున్నాను. దయచేసి తగ్గిపోయింది ఏమండి. కనుక ఆ సంబారాలకి కావలసిన సామాన్లకి ఈరోజు మన ప్రసాదం ఈ యొక్క ఆలయాన్ని తయారవడానికి ఆమూలాగ్రంగా శ్రమించినటువంటి ఏదరా స్వామి
మానిపల్లి రామ్మూర్తి, నానిపల్లి, నానిపల్లి రామ్మూర్తి, పేరు రామ్మూర్తి. రామ్మూర్తి గారి తాత మాందాత, సూర్యవంశం గురించి చెప్తున్నాను. మాందాత కాలంలో అయోధ్య నగరంలో 108 దుర్గా మందిరాలు కట్టారు. ఎప్పుడు ఇప్పటికి 150,000 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మన రాముడు పుట్టి ఇవన్నీ చేసి 1755,000 సంవత్సరాలు భారత గట్ట కట్టి, కానీ వాళ్ళ తాతగారు మాండాత పుట్టి ఇవన్నీ 50,000 సంవత్సరాలు పైగా అయిపోయింది అంత సమయం. ఆ మాండాత 108 దుర్గా గుళ్ళు కట్టారు అయోధ్యలో. అర్థమైందండి, ఆ ఓరవది పూర్వకాలం నుంచి మనలో వచ్చిన తర్వాతే గ్రామానికి ఒక ఆలయం కట్టుకోవాలని, గ్రామానికి ఒక గుడి పెట్టుకోవాలని ఇవన్నీ కూడా ఆ రాముడే మనకు చూపించారు దారి. అందుకే మనం ఎవరైనా కూడా ఏది చేసినా సరే మనకు జయం జరగాలంటే ఒక్క మారుగా ఆ జయాకారుడైన రాముడి పాలు పేరు మనం తలుచుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు శక్తుల గురించి చెప్పాం. ఆ శక్తులు ముగ్గురు, సరస్వతి, లక్ష్మి, ఇంకెవరు, దుర్గమ్మ. ఏ అయితే ఇప్పుడు లక్ష్మీ అమ్మ అనుగ్రహం లేదనుకో, దుర్గమ్మ లేదు, సరస్వతి లేదు, ఈ గింజేరు లేదు, ఈ బంగారమ్మ లేదు. ఏమండి, ఎందుకంటే ఆ అమ్మ దగ్గర డబ్బు ఉంటుంది, కావలసినటువంటి దినుసులన్నీ ఆ అమ్మగారు అందుతాయి. అర్థమైందా? అందుకే లక్ష్మి. ఆ లక్ష్మీ పేరుని ఈరోజు గింజేరు గ్రామం కాపాడిన దేవతగా ఇక్కడ బంగారం తల్లి వెలిసింది. బంగారం తల్లి అంటే అర్థం ఏమిటంటే శరీరం అంతా బంగారం, శరీరం అంటే బంగారం కాదు, మన మన యొక్క ప్రపంచాన్నంతటినీ బంగారం చేసే శక్తి అమ్మ దగ్గర ఉంది అన్నమాట. అర్థమైందా? నవ నిధులు, 9 రకాల నిధులు, అష్ట సంపదలు, ఈ రెండు అమ్మకాలే ఉంటాయి. అందువలన మీకు ఏది ఉన్నా, ఏమీ లేకపోయినా మీ మనసులో భక్తి ఉందనుకోండి, భక్తికి లోటు ఉండదు. ఎవరో ఒకరు పెట్టేస్తారు. ఇప్పుడు మేమున్నాం, పీఠం ఏర్పాటు చేశాం. ఈరోజు మన విజయనగరం జిల్లే కాకుండా రాష్ట్రాల వారీగా కూడా మేము వెళ్ళగలుగుతున్నాం. దేనివల్ల? భక్తి వలన. అదే భక్తి మాకు లేదనుకోండి, మా దగ్గర 4 కోట్లు ఉందని వీసాలు దుబ్బుకొని కాళ్ళు రగరేసుకొని తిరిగామనుకోండి, ఆ ఊరు ఉన్న వాళ్ళు మమ్మల్ని ఖాతరు చేయరు. ఎందుకు ఖాతరు చేయరు? అహంకారం అనేది మనిషిలో వచ్చేసింది కనుక. కనుక ఈ అహంకారం కలిగినటువంటి వాళ్ళు చాలామంది రాక్షసులు పూర్వం ఉన్నారు. ఆ రాక్షసులంతా కూడా ప్రజల్ని చాలా హింస పెట్టారు. ఆ హింస పెట్టేటప్పుడు ఈ అమ్మగారే అనేకమైన అవతారాలు ధరించవలసి వచ్చిందనమాట. చండి, చాముండి, శుంభని శుంభులు సంపడం కోసమని చెప్పేసి ఆ అమ్మ శుంభని శుంభని శూతినిగా ఆ తల్లి అవతరించింది. అనేకమైన పేర్లు, ఎన్ని పేర్లు చెప్పలేం. కాలా ప్రాభాం, కటాక్షయ రణికుల వైభాం, మౌలి వద్దేంద్రేకాం, శంఖం, చక్రం, కృపాణం, త్రిశూలమధికారి, రుద్రాంకేం, త్రినేత్రం, సింహస్కందాది, రూపాం, భవాని, జయాఖ్యాం, కేలకార్యాం, నమామి బంగారు దేవతభ్యో నమ. అమ్మ జగన్మాత, ఆ అమ్మ లేనటువంటి చోటంటూ లేదు. అందరి హృదయాల్లో కూడా, అందరిలో ఉన్న శక్తి అమ్మ. మీకు ఇది ఒకటే చెప్తున్నాను, ఆ అమ్మవారు ఈ రాక్షసులందరినీ, శుంభని శుంభుని, చండ చాముండ్రుని, వీళ్ళందరినీ సంహరించింది. దుర్గమాసురుడు సంహరించింది. సంహరించేటప్పుడు ఈ అమ్మ వెనకాల అప్పుడప్పుడు అవసరం వచ్చేటప్పుడు చాలా మంది భక్తుల్ని సృష్టించుకుంది. తనకు తానుగా పలుకుతానుగా సృష్టించుకునేటప్పుడు ఆ అమ్మ పరిపై అయిపోయినప్పుడు తన స్వస్థానానికి వెళ్ళిపోయి
మాసానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు మా సంగతి ఏమిటి, ఇంతమందిని సృష్టించావు, మా సంగతి ఏమిటి అని అడిగితే, మీరు గ్రామ దేవతలుగా వెలిసి ప్రజలందరినీ పరిపాలించుకోండి అన్నది అమ్మ ఆ రోజు. ఆదిపరాశక్తి అఖిలాంటి కోటి బ్రహ్మాండ రాజుకి అమ్మ. అలా అమ్మ చెప్పినప్పుడు గ్రామ దేవతలుగా మనకి వెలిసినారు బంగారమ్మ తల్లి, దేశేలమ్మ, ఒరిసేలమ్మ, నూకాలమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, పోలమ్మ, పేరేరమ్మ. ఎన్ని పేర్లు తెలుసా? ఒరిసేలమ్మ. ఒరిసేలమ్మ అంటే ఎవరమ్మా? మనం చెప్పుకో పుణించుకోవడం అయిపోతుంది, కానీ వాళ్ళెవరూ మనం ఎవరో తెలుసుకోలేకపోయాం. ఒరిసేలమ్మ ఏం ఎవరికి అర్థమైందా? ఒరిసేలమ్మ ఏం అర్థం అవ్వలేదా? ఒరిసేలని అర్థం అవ్వలేదా? అయిందా? ఒరిసేలు, ఒరిసేలమ్మ ధనలక్ష్మీ దేవత, ధాన్యలక్ష్మీ దేవత, విజయలక్ష్మీ దేవత, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి. ఇన్ని పేర్లు ఉన్నాయి అమ్మగారికి, ఎనిమిది పేర్లు. అందులో ధాన్యలక్ష్మి ఎవరైతే ఉందో ఆ అమ్మ పేరు ఒరిసేలమ్మ. ఏమండి, మరి ఇప్పుడు లక్ష్మీ తల్లి ఆవిడ, లక్ష్మీ అవతార రూపాలు ఒకటి ఒరిసేలమ్మ. దేశాలమ్మ, దేశాలమ్మ అంటే దేశాలని పరిపాలిస్తుంది, దేశాలమ్మ. అర్థమైందా? అలా దేవత పరాశక్తి సృష్టించినటువంటి ఈ దేవగణాలన్నిటికీ కూడా చెప్పిందమ్మ, గ్రామ గ్రామాలుగా గ్రామ దేవతలుగా మీరు వెలయండి, ఆ ప్రజలతో పూజలు అందుకోండి, వాళ్ళకి ఏవైనా కష్ట నష్టాలు ఏవైనా సంభవించి వాళ్ళు బాధల్లో ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క విషయాలని, బాధల్ని మీరు సేకరించండి, సేకరించి మాకు మీరు జ్ఞాపకం చేయండి, అప్పుడు నేను మరలా వారికి శక్తిని అందిస్తాను. ఇదంతా ఒక పార్టీ సిస్టమ్ లాగే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు జయమ్మ ఎవరనుకుంటాం, వాళ్ళ కింద వర్గించాలంటుంది కదా, అర్థమైందండి. అలాగే ఈరోజు ఢిల్లీకి పార్లమెంటుకి ప్రధానమంత్రి మోడీ అయితే, మన యొక్క గింజేరుకి అంటే పంచాయతీ పార్లమెంటుకి ఇప్పుడు ఎవరో వచ్చారు ఒక సర్పంచ్ గారు, ఏం పేరండి? ప్రసాద్ గారు. అక్కడ మోడీ ప్రధాని అయితే ఇక్కడ మన గింజేరు పంచాయతీకి ప్రసాద్ ప్రధాని. ఏమండి, వాళ్ళ వర్గం ఉంటుంది, వాళ్ళ తరగతి ఉంటుంది. ఈ తరగతులన్నీ కూడా ఇక్కడైనా బాధ కలిగితే ఎమ్మెల్యే కలుగుతుంది రిపోర్ట్, ఎమ్మెల్యేకి ఏదైనా కలిగితే ఎంపీకి చెబుతారు, ఎంపీకి ఏదైనా అక్కడ నుంచి ఎంపీ మళ్ళీ ప్రధానికి పట్టుకెళ్తారు. అలాగనే గ్రామ దేవతలుగా నిలిపినటువంటి గ్రామ దేవతలందరూ కూడా మనకొచ్చిన బాధలన్నీ వీళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడికి అందిస్తారు? జగన్మాత పరాశక్తికి అందిస్తారు. అర్థమైందా? ఈరోజు మనం ఇక్కడ పరాశక్తి స్వరూపమైనటువంటి బంగారమ్మ తల్లి గారిని ఇక్కడ మనం ప్రతిష్ట చేయబోతా ఉన్నాం. ప్రతిష్ట చేయబోతే ఈరోజు ఆ ఆనందాన్ని అందరూ పంచుకోవడం కోసము గింజేరు గ్రామం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఉంది. అయితే మరి మనం వస్తే వాళ్ళకి లేరా చుట్టాలు పట్టాలు, బంగారమ్మకి లేరా? ఏమండి, మనకున్న వాళ్ళు తక్కువ, మరి ఆయనకున్నారు ఎంతమంది తెలుసా? 33 కోట్ల దేవతలు. ఒకవేళ వాళ్ళకే కుర్చీలు వేయాలి, వాళ్ళకే టెంట్లు వేయాలి, వాళ్ళకే సదుపాయాలు చేయాలంటే ఇటువంటి ప్రసాదులు 1000 మంది కావాలి, అలా అటువంటి ప్రెసిడెంట్లు 1000 మంది కావాలి, ఇంకా ఇంకా చాలా అర్థమైందా? కానీ వాళ్ళకి ఏం అక్కర్లేదు, వాళ్ళకి అక్కర్లేదు. మన కింద కూర్చున్నాం, చేపల అక్కడ కూర్చోము, వాళ్ళ చేపల మీద కూర్చోవలసిన అవసరం లేదు. గాలిదేవుడు వాళ్ళ కాసిన అవుతాడు, మన అంతర్భాగంలో వాళ్ళు కూర్చొని చూస్తూ ఉన్నారు, చూడగలిగి కళ్ళు చూడొచ్చు. ఎందుకంటే మీకు అందుకని చెప్తున్నాను, మీ కంటికి ఉన్న శక్తి తక్కువ, లోపల మనసుకునే కంటికి ఉండే శక్తి ఎక్కువ. ఒక మారుగా అమ్మగారులు కానీ అయ్యగారులు కానీ చెప్తా ఉన్నాను, ఈరోజు యజ్ఞం ఇక్కడ ఉందని చెప్పి ఆ యజ్ఞ ఫలాన్ని అందుకోవాలి, అమ్మగారు అనుగ్రహం పొందాలి అనే ఉద్దేశంతో గ్రామ గ్రామాలుగా వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు కాక. ఇక్కడ మీరు ఒక్క మారు మీ ఇంట్లో వస్తుంది చూడాలనుకుంటే మీ కళ్ళుతో చూడాలంటే అవ్వదు, మనసుతో పోల్చాలి. నేను ఇవాళ పాడావుడిగా తొందరగా బట్టలు వేసుకున్నాను, బెల్ట్ వేసుకోలేదు, బెల్ట్ ఎక్కడ పెట్టుకుంటాను? అబ్బాయి నువ్వే. అప్పుడు నువ్వేం చేయాలా? నీ మనసుని నీ కంటికి అంటించాలా.
అంటుంచి ఆలోచిస్తే ఏమవుతుంది? అదే అదే అది ఆ బ్యాట్ పక్కన పెట్టేశాను వచ్చిందిగా. కనుక ఈ శక్తిని ఎవరిచ్చారు నీకు? మనస్సు. మనస్సు శక్తిని ఎవరిస్తారు? దుర్గా, చండి, ఆ తర్వాత లక్ష్మీ తల్లి. కనుక మీకు అర్థమై ఉంటుంది, ముగ్గురు దేవతలు సృష్టించినటువంటి గ్రామ దేవతలందరూ కూడా అమ్మవారి అంశలే. అర్థమైందా? ఆ అమ్మవారి అంశల్లో లక్ష్మీ స్వరూపంగా, అంతేకాదు కనక దుర్గగా. కనక దుర్గ అంటే అర్థం ఏమిటి? కనకము అనగా బంగారం. బంగారం రూపంతో ఉన్న తల్లి కనుకనే ఆవిడ కనక దుర్గ. కనక వర్షం కురిపించింది కనుకే కనక దుర్గ. ఆ రూపం కూడా సరిపోతుంది అమ్మగారికి, కానీ యథార్థమైన రూపం మాత్రం మీకు చెబుతున్నాను. గింజేరు గ్రామంలో వెలసి ఉన్నటువంటి గ్రామ అధివేల్పు బంగారమ్మ తల్లికి మరొక పేరు శ్రీ మహాలక్ష్మీదేవి అని మీరందరూ తెలుసుకోవాలి. మీరు అలాగే భావించండి, అమ్మ బంగారు తల్లి నీవు అనుకుంటే అష్టైశ్వర్య భోగ భాగ్యాలు మాకు అందిస్తావు, మేము ప్రధానంగా ఇక్కడ మంచి ఋత్విజులు తీసుకొచ్చి యజ్ఞం చేసుకొని నిన్ను ప్రతిష్ఠించాము, అలాగే ఒక పరమధార్మిక సంచారం చేస్తూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న స్వామీజీలు కూడా ఇద్దరిని తెచ్చుకొని ప్రసంగ అమృతాన్ని మేము గురేలాము, కనుక వారిద్దరు చేసినటువంటి మంచి సందేశం నీకు అందింది కనుక నీవు మాకు అందించవలసింది, మా ఇంటిలో ఏమాత్రం కూడా అల్లరి లేకుండా ఉంటే చాలు. మీరు ఇదే కోరుకోవాలి, అమ్మా అలా అమ్మ మెల్లను అమ్మ నాన్నగా ఆగిపోతుంది నాకు రెండు నాన్నిచ్చేట్టు. ఇక్కడ నాన్నలు ఎక్కడ వస్తాయి? నాన్నపల్లి వారి ఇంట్లో భక్తి తక్కువ ఎక్కువ, కానీ నాన్నగారు లేవు తక్కువ. అర్థమైందా? నాన్నగారు వస్తాయి, నాన్న లేకపోతే నానో నానో అంటే అవతల ఆటలు తెచ్చి యజమానికి అవకాశం లేక ఏం చేస్తాడు? నాన్న పెట్టేస్తాడు, బాది 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 నానేసేస్తాడు. ఏమైందమ్మ? ఇంట్లో పోయినా పడుకున్నాం, మరి మర్యాద కూడా వస్తుంది అమ్మకి, మరి ఖర్చేప్పుడు. అర్థమైందా? కనుక లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి మహాసంపద ఏమిటంటే భక్తి, భక్తి, భక్తి. ఇది మీరందరికీ కూడా పుష్టిగా పుష్టిగా ఏ నష్టం లేకుండా ఆ అమ్మవారు ఇవ్వాలని మనస వాచ కర్మణ ఆ అమ్మను వేడుకుంటూ అది మీకు అందాలని కోరుకుంటున్నాను. మరి స్వామి చెప్తున్నారు సమయం అయిపోయింది, కనుక ఒక చిన్న మాట అనేసి మీకు గింజేరు గ్రామాన ముంజేతులతో ముక్కుచుంటూ బంగారు తల్లి రావమ్మ, బంగారు తల్లి రావమ్మ. గింజేరు గ్రామాన ముంజేతులు ముక్కుచుంటూ బంగారు తల్లి రావమ్మ, బంగారు తల్లి రావమ్మ. మంజుల మగు మణిదీనల మాటలాడగా, మంజుల స్వర మగు మణిదీనల మాటలాడగా, గింజేరు గ్రామ ప్రజల ఆర్తి దీక్షగా, రావమ్మ బంగారు తల్లి రావమ్మ, రావమ్మ బంగారు తల్లి రావమ్మ. అష్టైశ్వర్యములు మాకు అక్కరలేదు, ఇస్తారంటే ఎవరు కారణ లేరు, కష్టము రాకుండా మా పుష్టి సడలకుండా మాలో నిష్టామాలను ఇస్తే చాలమ్మా, అదే మాకు అష్టైశ్వర్యాలమ్మ, బంగారు తల్లి ఓ బంగారు తల్లి. కాలం లేదు, లేకపోతే మిమ్మల్ని బంగారు తల్లిలో కట్టేద్దాం. సరే, జై శ్రీ రామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ భగవానికి, సీతామాతకు, లక్ష్మణ